హాయ్ దిస్ ఇస్ బ్రహ్మా వెల్కమ్ టు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఎనాలసిస్ మే ఒకటిన జరిగిన ఫెడ్ సమావేశంలో కీలక వడ్డీ రేట్లను అయితే యథాతథంగా ఉంచారు దీని అయితే మార్కెట్ జీర్ణించుకుంది ఇక దానికి అనుగుణంగా మార్కెట్లు గత సెషన్లో వచ్చిన షార్ప్ సెల్లింగ్ అయితే బ్రేక్ వేసి కొంత పాజిటివ్లో క్లోజ్ అయ్యాయి అయితే బ్యాంక్ నిఫ్టీలో ఇప్పటికీ కొంత డ్రాగింగ్ అయితే గమనిస్తూ ఉన్నాము ఫార్టీ నైన్ థౌజండ్ ఏరియా అనేది బ్యాంక్ నిఫ్టీకి స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ఏరియా ఈ సపోర్ట్ని అయితే బ్రేక్ చేసిన తర్వాత తిరిగి బ్యాంక్ నిఫ్టీలో షార్ప్ సెల్లింగ్ అయితే ఎక్స్పర్ట్ చేయొచ్చు అప్పటి వరకు ఈ ఏరియాలో సపోర్ట్ని గమనిస్తాము ఇక నిఫ్టీకి ట్వంటీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అనేది కీలకమైన సపోర్ట్ ఏరియా ఈ ఏరియాలో కొంత కన్సల్టేషన్ తర్వాత మరలా పాజిటివ్లోకి వెళ్ళటానికైతే ట్రై చేయొచ్చు ఇలా ట్రై చేసినప్పుడు అప్ సైడ్ స్ట్రాంగ్ రిజెక్షన్ కూడా గమనించే అవకాశాలు ఉండదు ఇక రిజక్షన్ కన్ఫర్మ్ అయినట్లయితే మరలా కొంత భారీ ఫాల్ని తిరిగి నిఫ్టీలో ఎక్స్పర్ట్ చేయవచ్చు ఇక రేపటి ఇంట్రాడే ట్రేడింగ్ కోసం ఏ జోన్లో మేజర్ సపోర్ట్ని ఏ జోన్లో మేజర్ రెసిస్టెన్స్ని ఎక్స్పర్ట్ చేయొచ్చు అనే దానికోసం సపోర్టు రెసిస్టెన్స్తో పాటు ట్రెండ్ లైన్ డ్రా చేసుకొని రేపటి ఇంట్రాడే ట్రేడ్ ఆడాలని అయితే ప్రొడక్ట్ చేద్దాము వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడడానికి ప్రయత్నించండి లెంత్ ఎక్కువైనట్లయితే కొంచెం స్పీడ్లో చూడడానికి ప్రయత్నించండి అలాగే మీరు కూడా ఈ సపోర్టు రెసిస్టెన్స్ని మీ చార్ట్స్లో డ్రా చేసుకొని సపోర్టు రెసిస్టెన్స్ని గమనించడానికి ప్రయత్నించండి ఇక రేపటి అనాలసిస్ని కంటిన్యూ చేసే ముందు ఫ్రెండ్స్ మీరు కనుక ఇప్పటి వరకు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉన్నట్లయితే ఇప్పుడే క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు అనాలసిస్ వీడియోలతో పాటుగా స్ట్రాటజీస్ వీడియోలు మీరు నోటిఫికేషన్ ద్వారా పొందుతారు అలాగే మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి ఆఫ్టర్నూన్ త్రీ థర్టీ వరకు ప్రతిరోజు యూట్యూబ్ లైవ్లో లైవ్ ట్రేడింగ్ అనాలసిస్ని అయితే చేస్తున్నాము సపోర్ట్ని రెసిస్టెన్స్ని ఎలా డ్రా చేసుకోవాలి ట్రెండ్ లైన్ ద్వారా ట్రేడ్ ఆడాలని ఎలా ప్రొడక్ట్ చేయాలి ఇవన్నీ కూడా మనం యూట్యూబ్ లైవ్లో డిస్కస్ చేసుకుంటున్నాము మీరు కనుక కొత్త వాళ్ళే ఉండి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీతో పాటుగా స్టాక్స్లో ఇంట్రాడే ట్రేడింగ్ కనుక చేస్తూ ఉన్నట్లయితే తప్పకుండా మన యూట్యూబ్ లైవ్ని అయితే కంటిన్యూగా ఫాలో అవడానికి ప్రయత్నించండి కామెంట్ సెక్షన్లో మీరు అడిగే కామెంట్స్కి అయితే నేను తప్పకుండా సమాధానం ఇస్తాను ఇక ముందుగా నిఫ్టీలో నిన్న మనం చేసుకున్న అనాలసిస్ గురించి ఒకసారి రివ్యూ చేసుకుందాము స్మాల్ టర్మ్ అప్సైడ్ ట్రెండ్ డ్రా చేసుకోవడం జరిగింది మూడు జోన్లతో పాటుగా గ్యాప్ అప్ ఓపెనింగ్ గమనించిన ట్వంటీ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ మొదట రెసిస్టెన్స్ అని దీన్ని అబో సస్టైన్ అవ్వాలంటే ఎక్కువ కన్సల్టేషన్ తీసుకొని అప్పుడు మాత్రమే సపోర్ట్ వస్తుందని లేదంటే ఈ ట్వంటీ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ అనేది కీలకమైన రెసిస్టెన్స్ అని అలాగే డౌన్ సైడ్ ఈ ట్రెండ్ లైన్ అనేది సపోర్ట్ ఏరియా అని ఈ సపోర్ట్ ఏరియాని బ్రేక్ అవనంత వరకు ఇది సపోర్టు ఒకవేళ ఈ సపోర్ట్ బ్రేక్ చేసినట్లయితే తిరిగి ఇది రెసిస్టెన్స్ ఏరియా కింద యాక్ట్ అవుతుందని నిన్న మాట్లాడుకోవడం జరిగింది మార్నింగ్ ఫ్లాట్ ఓపెనింగ్ తర్వాత కొంత అప్ సైడ్కి అయితే మార్కెట్ ట్రై చేసింది నిఫ్టీ మనం డ్రా చేసుకున్న ఈ ట్వంటీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ ఏరియాని బేస్ చేసుకుంటా కంటిన్యూస్గా రేంజ్ బోర్డ్ని అయితే కంప్లీట్గా గమనించాము అప్ సైడ్ ఒక ఫిఫ్టీ పాయింట్ల మూవ్ అలాగే మళ్ళీ తిరిగి డౌన్ సైడ్ ఒక ఫిఫ్టీ పాయింట్ల మూవ్ కింద కంప్లీట్గా ఈరోజు మొత్తం ట్రేడ్ని గమనిస్తా ఫైనల్గా ట్వంటీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ ఏరియాలో క్లోజింగ్ని అయితే గమనించాము ఇక బ్యాంక్ నిఫ్టీలో నిన్న మనము స్మాల్ టర్ము అప్ సైడ్ ట్రెండ్ లేన్తో పాటుగా త్రీ జోన్స్ డ్రా చేసుకోవడం జరిగింది గ్యాప్ అప్ ఓపెనింగ్ గమనించిన ఫార్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏరియా అనేది స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ అని అలాగే డౌన్ సైడ్ ఫార్టీ నైన్ థౌజండ్ సెవెంటీ అనేది స్ట్రాంగెస్ట్ సపోర్ట్ అని మాట్లాడుకున్నాము ఫ్లాట్ నుంచి నెగిటివ్ ఓపెనింగ్ తర్వాత అప్కి వెళ్ళటానికి ప్రయత్నం జరిగినప్పుడు ఫార్టీ నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నైంటీ దగ్గర మనం ఈరోజు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే బ్యాంక్ నిఫ్టీలో గమనించాము ఇక అక్కడి నుంచి డౌన్ సైడ్కి వెళతా ఫార్టీ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ అబోవ్లో కంటిన్యూగా కాన్సల్టేషన్ గమనిస్తా అక్కడే క్లోజింగ్ని గమనించడం జరిగింది ఇక రేపటి డే ట్రేడింగ్ కోసం సపోర్టు రెసిస్టెన్స్తో పాటు ట్రెండ్ లైన్ డ్రా చేసుకుని ట్రేడ్ అయ్యాలని ప్రొడక్ట్ చేద్దాము ఇక ముందుగా నిఫ్టీలో మాట్లాడుకుందాము నిఫ్టీలో రేపటికి స్మాల్ టర్మ్ డౌన్ సైడ్ ట్రెండ్ లైన్ డ్రా చేసుకోవడం జరిగింది ట్వంటీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అబోవ్లో రెసిస్టెన్స్ని అయితే గమనిస్తూ ఉన్నాము ఈ రెసిస్టెన్స్ని బ్రేక్ చేయాలంటే ఎక్కువగా కన్సాలిడేషన్ అయితే మరలా తిరిగి నిఫ్టీలో గమనించాల్సి ఉంటుంది కన్సాలిడేషన్ తర్వాత సపోర్ట్ వస్తేనే తిరిగి ఇక్కడ నుంచి అప్ సైడ్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ప్రొడక్ట్ చేయొచ్చు లేదంటే మొదటగా దీన్ని స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏరియా కిందే భావిస్తాము ఇక్కడ నుంచి కొంత డౌన్ సైడ్కి వెళ్ళే అవకాశాలు కూడా నిఫ్టీలో ప్రొడక్ట్ చేయవచ్చు ఇక డౌన్ సైడ్కి వెళుతూ ఉన్నప్పుడు ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఏరియా అనేది తిరిగి సపోర్ట్ ఏరియా కింద యాక్ట్ అవుతుంది ఈ సపోర్ట్ ఏరియాని కనుక తిరిగి బ్రేక్ చేసినట్లయితే ఫాల్ మరొక హండ్రెడ్ పాయింట్ వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు అయితే ఈ ఏరియాలో కాన్సల్టేషన్ తర్వాత కనుక నెగిటివ్లోకి టర్న్ అయినట్లయితే భారీగా ఫాల్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు అలా కాకుండా మార్నింగ్ గ్యాప్ డౌన్లో ఓపెనింగ్ గమనించినట్లయితే ఇక్కడ మరలా తిరిగి కొంత బ్యాక్ని కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇక రేపటి డే ట్రేడింగ్ కోసం నిఫ్టీలో త్రీ జోన్స్ గురించి డిస్కస్ చేసుకున్నట్లయితే ట్వంటీ టూ సెవెన్ హండ్రెడ్ నుంచి ట్వంటీ టూ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ దీన్ని ఫస్ట్ జూన్ గాను ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ నుంచి ట్వంటీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ దీన్ని సెకండ్ గాను అలాగే ట్వంటీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అబవ్ నుంచి ట్వంటీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిటీ దీన్ని థర్డ్ జోన్ గాను గుర్తించవచ్చు గ్యాప్ అప్లో ఈ థర్డ్ జోన్ ఓపెనింగ్ కనుక రేపు మార్నింగ్ చూసినట్లయితే ఇక్కడ సపోర్ట్ తీసుకుంటానికి ప్రయత్నించవచ్చు ఇక్కడ కన్సల్టేషన్ తర్వాత ఈ ట్రెండ్లన్నీ బ్రేక్ చేయగలిగినతే స్ట్రాంగ్ అప్రాలి సరికొత్త ఆల్ టైమ్ హై వరకు గమనించవచ్చు అలా కాకుండా ఫ్లాట్ ఓపెనింగ్ మార్నింగ్ చూసినట్లయితే ఈ ఫస్ట్ జోన్లో నెగిటివ్గా డౌన్ సైడ్ ఎక్కడ ఓపెనింగ్ చూసినా ట్వంటీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ దిగువన కొంత సపోర్ట్ని తిరిగి ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఈ సపోర్ట్ని బ్రేక్ చేయాలంటే ఇక్కడ కొంత కన్సల్టేషన్ కన్సల్టేషన్ తర్వాత ఈ ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీన్ బ్రేక్ చేసినట్లయితే తిరిగి ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏరియా కింద యాక్ట్ అవ్వచ్చు ఇక్కడ నుంచి భారీ ఫాల్ దిశగా మరలా నిఫ్టీలో మనం ట్వంటీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ దిగు వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇక ఇప్పటికొన్న అంచనా ప్రకారం నేనైతే అప్ సైడ్ ట్వంటీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఏరియాని ఖచ్చితంగా రెసిస్టెన్స్ కింద భావిస్తున్నాను ఈ రెసిస్టెన్స్ని దాటనంత వరకు మొదట నేను డౌన్ సైడ్కే ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఆ ట్రేడ్ని ప్రయత్నిస్తాను ఒకవేళ ఈ ట్వంటీ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అబౌవ్ సస్టైన్ అయినట్లయితే తిరిగి నా వ్యూని చేంజ్ చేసుకునే అవకాశాలు పరిశీలిస్తాను ఇక బ్యాంక్ నిఫ్టీలో కూడా రేపటి ఇంట్రాడే ట్రేడింగ్ కోసం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గమనిద్దాము ఫార్టీ నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ అప్ సైడ్ రెసిస్టెన్సు ఫార్టీ నైన్ థౌజండ్ వన్ హండ్రెడ్ డౌన్ సైడ్ సపోర్టు దీన్ని మధ్యలో ఎక్కడ ఓపెన్ అయినా మరలా ఈ జోన్ బ్రేక్ అయినంత వరకు వెయిట్ చేయండి జోన్ బ్రేక్ అయిన తర్వాత మంచి ట్రేడ్లు ఉంటుంది లేదంటే మరలా కన్సాలటేషన్నే యాక్స్పెక్ట్ చేయవచ్చు గ్యాప్ అప్ ఓపెనింగ్ కనుక చూసినట్లయితే ఫార్టీ నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఏపో సస్టైన్ అయిన తర్వాత నుంచి ఇక్కడ కొంత అప్ మూ ఫార్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏరియా వరకు గమనించవచ్చు అయితే ఈ ఫార్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది చాలా కీలకమైన ఏరియా తిరిగి బ్యాంక్ నిఫ్టీకి రెసిస్టెన్స్ గమనించే ఏరియా ఇక డౌన్ సైడ్ ఫార్టీ నైన్ థౌజండ్ వన్ హండ్రెడ్ నుంచి ఈ ఫార్టీ నైన్ థౌజండ్ ఏరియా అనేది క్రూషియల్ సపోర్ట్ ఏరియా ఒకవేళ మార్నింగ్ నెగిటివ్గా ఓపెనింగ్ గమనించి ఈ ఏరియాలో కాన్సల్టేషన్ తీసుకున్న తర్వాత మరలా సపోర్ట్ రావడానికి కూడా ప్రయత్నించవచ్చు ఇక బ్యాగ్ నిఫ్టీలో కూడా ఒక త్రీ జోన్స్ని డిస్కస్ చేసుకున్నాము ఫార్టీ నైన్ థౌజండ్ వన్ హండ్రెడ్ నుంచి ఫార్టీ నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ దీన్ని ఫస్ట్ జూన్ గాను ఫార్టీ నైన్ థౌజండ్ వన్ హండ్రెడ్ దిగు నుంచి ఫార్టీ ఎయిట్ థౌజండ్ నైన్ హండ్రెడ్ దీన్ని సెకండ్ గాను ఇక ఫార్టీ నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అబోవ్ నుంచి ఫార్టీ నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ దీన్ని థర్డ్గాను గుర్తించవచ్చు క్యాప్లో థర్డ్ జౌన్ ఓపెనింగ్ కనుక మార్నింగ్ చూసినట్లయితే బ్యాక్ వచ్చే అవకాశాలు ఇక్కడ గమనించవచ్చు ఇక్కడ రెసిస్టెన్సీ లో సపోర్ట్ కనుక కన్ఫర్మ్ అయినట్లయితే తిరిగి అప్రాలి కంటిన్యూ చేయొచ్చు అయితే ఇది ఒక రేంజ్ కింద మళ్ళీ చేంజ్ అవ్వచ్చు అలా కాకుండా ఫస్ట్ లో ఓపెనింగ్ మార్నింగ్ చూసినట్లయితే ముందు చెప్పుకున్నట్టు ఈ రేంజ్ బ్రేక్ అయ్యేంత వరకు పెద్ద టార్గెట్లు పెట్టుకోకుండా నార్మల్ టార్గెట్తో ఇంట్రాడే ట్రేడ్ చేయవచ్చు ఒకవేళ ఫార్టీ నైన్ థౌజండ్ వన్ హండ్రెడ్ని బ్రేక్ చేసి డౌన్లో నెగిటివ్గా ఓపెనింగ్ గమనించినట్లయితే ఖచ్చితంగా తిరిగి ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏరియా కింద ఫామ్ అవుతుంది ఇక్కడ నుంచి కొంత డౌన్ ఫాల్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు అయితే ఈ ఏరియాలో కొంత రేంజ్ బౌండ్ కన్సల్టేషన్ తీసుకొని అప్పుడు మాత్రమే కన్ఫర్మేషన్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఖచ్చితంగా రిస్క్ అండ్ రివార్డ్తోనే ట్రేడ్ అనేది ప్రతిరోజు ప్లాన్ చేసుకోండి ప్రతి ట్రేడ్ని మనం ప్లాన్ చేసుకునేటప్పుడే ఎంట్రీ తీసుకున్న ఏరియా నుంచి ఎంత దూరంలో మనం స్టాప్ లాస్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నామో మన రిస్క్ ఎంత ఒకవేళ మన అనుకున్న ట్రేడు ఖచ్చితంగా మన వైపే ఉన్నప్పుడు ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి ఇవాంటివన్నీ కూడా మనం ముందుగానే ప్రీప్లాన్ చేసుకోవాలి ప్లాన్ అనేది ముందుగా చేసుకున్న తర్వాత మాత్రమే ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి ఖచ్చితమైన స్టాప్ లాస్ను పాటించాలి ఖచ్చితమైన రిస్క్ అండ్ రివార్డ్ని పాటించాలి ఎందుకంటే ప్రతి ట్రేడు ప్రాఫిట్ రావాలని లేదు కానీ భారీ లాస్ అయితే అవ్వకూడదు భారీ ప్రాఫిట్ రాకపోయినా ఖచ్చితంగా భారీ లాస్ అయితే అవ్వకూడదు ఒకవేళ మీరు భారీ ప్రాఫిట్ కోసం గ్రీడీగా ఆలోచించి భారీ లాస్ని బుక్ చేశారంటే తర్వాత రోజు ట్రేడ్ చేయడానికి మీ దగ్గర క్యాపిటల్ ఉండదు ఇదైతే జాగ్రత్తగా గమనించండి తప్పకుండా రిస్క్ అండ్ రివార్డ్తోనే ట్రేడ్ని ప్లాన్ చేసుకోండి ఇక ఇదండి ఈరోజు అనాలసిస్ ఈ అనాలసిస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేసి కొత్త వాళ్ళకి షేర్ చేయండి మరొక మంచి అనాలసిస్ వీడియోతో మరలా కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్